2024లో బీజేపీ అధికారంలోకి రావడం అంటే దేశ రాజ్యాంగానికి మరణ శాసనం రాయడం లాంటిదేనని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవి రాఘవులు అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడెం మండలం నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్త సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2024 ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ అధికారానికి రావడం అంటే ఈ దేశ రాజ్యాంగానికి మరణ శాసనం లాంటిది. అందుకని రాజ్యాంగం యొక్క మౌలిక అంశాలని రక్షించుకోవాలనుకునే ప్రజాస్వామిక వాళ్ళందరూ దీన్ని అర్థం చేసుకొని ఏకతాటి మీదకి వచ్చి ఈ ప్రమాదాన్ని నిలవరించుకోవాల్సిన అవసరం ఉందని సిపిఎం భావిస్తుంది. ఈ ఉద్దేశంతో బీహార్లో జరగబోయే 23వ తేదీ జరగబోయే ఈ ప్రతిపక్ష పార్టీలు సమావేశానికి సిపిఎం హాజరు కావాలని చెప్పేసి అనుకుంది. ఈ సమావేశానికి హాజరయ్యే పార్టీల మధ్య చాలా తేడాలు, పరస్పర భిన్నమైన రాజకీయ వైఖరులు కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. కొన్ని రాష్ట్రాలు అయితే వాళ్ళు ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అయినా బీజేపీని ఓడించాలనే విషయంలో ఏకీభావం ఉంది కాబట్టి దేశం ముందు మేమందరం ఈ విషయంలో ఏకీభావంగా ఉన్నామని చెప్పేసి ప్రకటించడం అవసరం. ఇంటెంట్ ఆఫ్ డిఫీటింగ్ బీజేపీ అట్ ది సెంట్రల్ లెవెల్, కాబట్టి ఆ ఆకాంక్షని ఆ పట్టుదలని వ్యక్తం చేయడం అందరి ముందు అవసరం అని చెప్పేసి ఈ సమావేశం జరుగుతుంది. కాబట్టి ఇది రాబోయే రాజకీయాలని ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన రాజకీయ ఘటన అని మేము అనుకుంటున్నాం. అయితే ఈ తృతీయ ఫ్రంట్, ప్రతిపక్షాలను ఏకం చేయడం, వీటన్నిటిలో ఇంతకుముందు చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపించారు. ఆయన కొన్ని రాష్ట్రాలు పర్యటించి అక్కడ ముఖ్యమంత్రిని వాళ్ళని కూడా కలిశారు ఇంతకుముందు. కానీ రేపు బీహార్లో జరిగే సమావేశానికి వారు హాజరు కావడం లేదు. హాజరైతే మంచిది అని చెప్పేసి మాకు అనిపించింది. సరే, అక్కడ కాంగ్రెస్ కూడా హాజరవుతుంది కాబట్టి దానికి బహుశా దాని కారణంతో ఇంకే కారణంతో ఆయన దానికి హాజరు కాలేదు, కావడం లేదు. అయినా హాజరు కావడం కాకపోవడం వారి ఇష్టం. కానీ అందరిలో భాగంగా బీజేపీని ఓడించడం మా కర్తవ్యం, మేము కూడా తగిన పాత్ర నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంలో